హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు వీడియో అనమాట దానికి రిలేటెడ్ వీడియోస్ ఇంతకు ముందు రెండింటిని అయితే మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను వీలుంటే అవి కూడా చూసేయండి ఇంకా ఇది వచ్చి పాటి త్రీ అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంట్లో సింపుల్గా ఇంకా వెజ్ పలావ్ అండ్ అలానే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ చేశాను ఇంకా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత లవ్లీ ఇంకా అమ్మ అయితే తినేశారు శ్రీని అయితే అత్తయ్య మావికి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళాడనమాట ఇంకా వీడియో చూసేయండి

ఆమన్ట కొాదందందా ఎన్టి వాదందా withhold io yap ఆంకాదందో మకాదుüf ఇంకా శ్రీను అత్తయ్య వాళ్ళకి క్యారేజ్ ఇచ్చి వచ్చేసాడనమాట ఆ రోజు మేము లంచ్ చేసే టైము త్రీ థర్టీ అలా అయిపోయింది ఎందుకంటే నేను కుకింగ్ చేయడమే లేట్గా చేశాను ఇంకా క్యారేజ్ ఇచ్చి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయి ఫుల్గా ఆకలి మీద ఉన్నాను అనమాట దానికి తోడు ఆ రోజు నేను కుక్ చేసినవన్నీ కూడా చాలా టేస్టీగా అనిపించినాయి తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించింది అనమాట ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే మళ్ళీ మేము మా ఇంటికి వచ్చేసాము అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము నేను కేక్ కటింగ్ అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేయాలి అనుకున్నాను ఫస్ట్ తర్వాత మా అత్తకి అసలు హెల్త్ బాగోవట్లేదు కదా సో ఇక్కడ చేస్తే మా అత్తయ్యకి ఒక చేంజ్ లా ఉంటుంది అనేసి ఇంకా మా అత్తయ్యకి అయితే అనమాట రెడీ అయ్యి రమ్మని చెప్పి మేము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నాము నేను ఇంకా లవ్లీ ఎల్లో కలర్ ఎందుకు వేసుకున్నాము అంటే శ్రీన్ షర్ట్లో కూడా ఎల్లో మిక్స్ అయి ఉంటుంది సో ముగ్గురు మ్యాచింగ్లా ఉంటాము అని చెప్పి ఎల్లో అయితే వేసుకున్నాము మా దగ్గర ఉన్నవి అయితే శ్రీన్కి ఎవ్రీ ఇయర్ అంటే మా మ్యారేజ్ అయినప్పటి నుండి తన బర్త్డేకి ప్రతి ఇయర్ కూడా మా అమ్మే షర్ట్ని అయితే కొనేది ఈసారి అయితే నాకు మనీ అనమాట మమ్మల్ని చూసుకుని కొనుక్కోమని ఎందుకంటే తను నడవట్లేదు కదా అందుకోసము ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఇంటి పరిస్థితి ఇలా ఉంది ఎందుకంటే నేను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని ఇక్కడికి వచ్చేదాన్ని కాదనమాట శ్రీని అయితే డైలీ క్యారెస్ పట్టుకుని ఇక్కడికి వచ్చేవాడు అత్తయ్య వాళ్ళకి ఇవ్వడానికి తనతో పాటు లవ్లీని కూడా తీసుకొచ్చేవాడు అనమాట అయితే ఇక్కడ ఆఫ్టర్నూన్స్ ఉండిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడు ఈ గ్యాప్లో ఏం చేసాదంటే లవ్లీ ఇంట్లో ఉండే టాయ్స్ అన్నిటిని కూడా చల్ల చేదురుగా అయితే పడిసేసింది నేను లేక ఇల్లు అంతా ఇద్దరూ కలిపి పీకి పీకి పడేశారనమాట నేను ఇంటికి రాగానే ఇంటిని చూసి నాకైతే చాలా కోపం వచ్చేసింది కానీ శ్రీన్ బర్త్డే కదా అని చెప్పి తను ఏమీ అనలేదు ఇంకా లవ్లీని అయితే నేను తిట్టడం చాలా తక్కువ ఎందుకంటే నేను తిట్టింది కూడా లవ్లీకి అసలు ఏమీ అర్థం కాదనమాట ఇంకా శ్రీను అయితే రెడీ అయ్యాక సైలెంట్గా వెళ్ళి అన్నిటినీ సర్దుతున్నాడు నార్మల్గా అయితే లవ్లీ అంతలాగా అన్నిటినీ పీకదు శ్రీను కూడా ఎప్పటికప్పుడు అన్నిటినీ నీట్గా సెట్ చేసి పెట్టుకుంటాడు కానీ ఈసారి ఎందుకో మరి తనకు కూడా బద్ధకం వచ్చేసినట్టుంది ఇంటిని అయితే అలానే వదిలేశాడను అన్నమాట ఇంచుమించుగా ఒక ఫైవ్ డేస్ పాటు ఇలానే ఉంది ఇంటి పరిస్థితి అయితేనే నేను మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా మా అమ్మనైతే మా డాడీయే చూసుకునేవారు మొత్తం పనులన్నీ ఆయనే చేసుకునేవారు అయితే రీసెంట్గా ఆయన ఊరు వెళ్ళిన టైంలో మాత్రమే నేను హెల్ప్ చేయడానికి ఉంటుంది అని అక్కడికైతే వెళ్ళాను అనమాట అదే టైంలో ఏమైందంటే మా అత్తయ్య కూడా హెల్త్ అనేది బాగా పాడైంది ఎందుకంటే మా అత్తయ్య కోసం మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను ఆవిడకి కూడా క్యాన్సర్ ఉంది అయితే ఆవిడకి రేడియేషన్ జరిగింది అండ్ అలానే బ్రాకి థెరపీ జరిగింది కీమోస్ కూడా పెట్టారు దాంతో ఆవిడికి క్యాన్సర్ తగ్గింది కానీ ఇప్పుడైతే రీ అటాక్ అయిందనమాట అంటే ఆవిడకి రెండోసారి మళ్ళీ అటాక్ అయింది క్యాన్సర్ అనేది సో దాని వలన ఆవిడ బాడీ అనేది ఎక్కువగా తట్టుకోలేకపోతుంది దాంతో బాగా సిక్ అయిపోయారనమాట దానివల్లనే నేను మా అత్తయ్యకి క్యారీస్ పంపేదాన్ని అనమాట ఆ టైంలోనే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇవన్నీ పీకి పీకి పందిరి వేశారు అయితే మేము కేక్ కటింగ్ అనేది చేయకూడదు ఫస్ట్ అని అనుకున్నాము తర్వాత అత్తయ్యకి ఒక చేంజ్లా ఉంటుంది ఆవిడ ఎక్కడికి వెళ్ళట్లేదు లేదు ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పి నేనే ఇక్కడ కట్ చేయిద్దాము అనుకున్నాను మా అత్తయ్యకి ఫొటోస్ తీయించుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట ఆ రోజు శ్రీను అదే చెప్పాడు మా అత్తయ్యకి అమ్మ బాగా రెడీ అయ్యిరా ఫొటోస్ తీస్తాను నీకు అని దానితో అంత నీరసంగా ఉన్నా సరే మా అత్తయ్య చాలా బాగా రెడీ అయితే వచ్చారనమాట ఇంక ఇక్కడ శ్రీను స్టాండ్ అయితే బిగిస్తున్నాడు ఎందుకంటే నేను వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీయాలన్నమాట నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం అంత బాగా రాదు సో అందుకని చెప్పి శ్రీను అయితే స్టాండ్ బిగించాడు ఇంక ఇక్కడ ఉన్న క్యాండిల్స్ అయితే నేను హైదరాబాద్లో ఉన్న చార్మినార్ దగ్గర తీసుకున్నాను వీటి కాస్ట్ అంతగా నాకు గుర్తులేదు కానీ తక్కువకే తీసుకున్నాడు శ్రీని యూ లాస్ట్ ఇయర్కి ఇయర్కి అయితే శ్రీన్లో నేను చాలా చేంజెస్ని నోటీస్ చేశాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ శ్రీని బర్త్డే టైంకి మా అత్తకి క్యాన్సర్ సివియర్గా ఉండడంతో రేడియేషన్స్ ఇంకా కీమోస్ అయితే పెడుతున్నారు ఉన్నారనమాట తన బర్త్డే రోజు కూడా తను హాస్పిటల్లోనే ఉన్నాడు తను ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది నేను తన కోసం కేక్ని తీసుకుని వచ్చాను అయితే శ్రీను కేక్ని కట్ చేయడానికి ఇష్టపడలేదు తనకు అసలు బర్త్డే చేసుకోవడమే ఇష్టం లేదని చెప్పేశాడనమాట అప్పుడు నాకు బాధలోని లోని అండాలని లోన్లీ కొన్ని వర్డ్స్ అయితే అనేసాను నేను స్ట్రీన్ దానివల్ల తను బాధపడలేదంట ఇంకా స్పోర్టివ్గా ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నానని చెప్తున్నాడు దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను ఆ రోజు ఏమన్నాను అంటే నువ్వు నేను ఎక్కువ కాలం ఉన్నది హాస్పిటల్లోనే మనకంటూ ఎలాంటి మంచి విషయాలు మన లైఫ్లో జరగలేదు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే నువ్వు చెప్పు నేను వింటాను లేవు కదా సో ఇప్పటి అయినా సరే మనం మన లైఫ్ లోని కొన్ని మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరు ఎలా ఉంటామో తెలియదు కదా జ్ఞాపకాలుగా ఏమైనా మిగలాలి అంటే అవి మనం ఇప్పుడే క్రియేట్ చేయాలి కదా నువ్వు నీ లైఫ్ మొత్తం నాతో ఉండాలి అని నేను అనట్లేదు కదా అందులో కొంచెం టైం నా కోసం స్పెండ్ చేయి అంటున్నాను ఎప్పుడు నెగిటివిటీనే తీసుకుంటా ఉంటే ఇంకా మంచి ఏమని ఫీల్ అవుతూ ఉంటావు నాకు ఎప్పుడు హెల్త్ బాగాలేదు అని నువ్వు ఇలానే శాడ్గా ఉంటే రేపు పొద్దున్న నాకంటూ జ్ఞాపకాలుగా ఏం మిగులుతాయి క్యాన్సర్తో ఎన్నాళ్ళు సర్వైవ్ అవుతాము అనేది మన చేతుల్లో లేదు కదా సో నువ్వు ఉన్నన్ని డేస్ కూడా నాకంటూ కొన్ని మంచి విషయాల్ని క్రియేట్ చేయాలి కాబట్టి కాబట్టి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటూ మంచిగా ఉండు అన్నాను అవే మాటల్ని ఇప్పుడు తను స్పోర్టివ్గా తీసుకొని ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా ఉండాలి అని ఫీల్ అవుతున్నాడు కానీ మా హస్బెండ్ కంటూ ఎప్పుడూ ఒక లోటు ఉండిపోయిందనమాట అదే బాధగా అనిపిస్తూ ఉంటుంది నా కోసము పాప కోసము కూడా తను ఏమీ చేయలేకపోతున్నాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ తనకి ఈ వీడియో చూసినప్పుడైనా తెలుస్తుందేమో అనుకుంటున్నాను తను వెనక్కి తిరిగి రావడమే మాకు చేసిన పెద్ద సాయం అని మాకు చేసే పెద్ద హెల్ప్ అని ఈ వీడియో చూసినప్పుడు తను ఎలా ఫీల్ అవుతాడు అనేది తెలియదు మీతో పాటే తను కూడా వింటాడనమాట ఇంకా ఇయర్ శ్రీని బర్త్డేని నేను సెలబ్రేట్ చేయడం శ్రీనికి కూడా బాగా అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ నాకున్న దాంట్లోనే బాగానే చేశానని అనుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే మా అత్తయ్యకి చాలా నీరసంగా ఉన్నా సరే ఫొటోస్ అనేసరికి బాగా రెడీ అయ్యి వచ్చారు చూసారు కదా ఎంత బాగా రెడీ అయ్యారో ఇంకా అత్తయ్యకి అయితే ప్రజెంట్ హెల్త్ అనేది బాగా సిక్ అయి ఉన్నారు కానీ అత్తయ్య హెల్త్ గురించి ఎవరికి తెలియడం అత్తయ్యకి అంత ఇష్టం లేదనమాట సో అందుకే నేను అత్తయ్య గురించి ఎప్పుడూ వీడియోస్లో చూపించలేదు అండ్ అలానే అత్తయ్య కోసం చెప్పాలి అని అనుకోవట్లేదు ప్రజెంట్ ఆ రోజు కంటే ఇప్పటికింకా సిక్ అయి ఉన్నారు ఎక్కువగా ఎవరితోని కలవడానికి ఇష్టపడట్లేదు పైగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా సో అందుకే అత్తయ్య ఎండల్ని తట్టుకోలేకపోతున్నారు అనమాట కొంచెం వాతావరణం సెట్ అయితే బాగానే సెట్ అయిపోతారు అత్తయ్య కూడా ప్రజెంట్ అయితే మాత్రము ఓకే బాగానే ఉన్నారు కానీ ఫుడ్డు సరిగ్గా తినక వీక్గా అయితే అయిపోతున్నారు అనమాట అదొక్కటే ప్రాబ్లము ఇంకా ఆ రోజైతే మా అత్తయ్య శ్రీని ఇంకా లవ్లీతో చాలా ఫొటోస్ని ని అయితే తీయించుకున్నారు ఇంకా నేను శ్రీని బర్త్డేని నాకున్న దాంట్లో ఇలా అయితే సెలబ్రేట్ చేశాను నేను ఎలా సెలబ్రేట్ చేశాను మీకేమనిపించింది కింద అయితే కమెంట్ చేయండి ఇంకా ఆ రోజు మేము తీయించుకున్న కొన్ని ఫొటోస్ని ని వీడియో ఎండింగ్ లో అయితే యాడ్ చేస్తున్నాను చూసేయండి